హలో హలో, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మిమ్మల్ని అయితే శాన్ ఫ్రాన్సిస్కోని కలిపే మేజర్ బ్రిడ్జెస్ గురించి చూపిస్తాను మీకు. శాన్ ఫ్రాన్సిస్కో ఈజ్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ ఇన్ వెస్ట్ కోస్ట్, ఆల్సో గేట్వే ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల సరుకులు ఇటువైపు నుంచే రావాలన్నమాట, ఈ పోర్ట్ నుంచి. ఆ పోర్ట్ గోల్డెన్ గేట్ అండ్ బే బ్రిడ్జ్ ద్వారా మార్గం ద్వారానే అవి సిటీలోకి నుంచి ఇటువైపు రావాలన్నమాట. సో ఆ మేజర్ బ్రిడ్జెస్ ఏంటి, వాటిని ఎప్పుడు బిల్డ్ చేశారు, దాంట్లో ఎన్ని కార్లు రోజుకు వెళ్తాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ బ్రిడ్జెస్ అన్నీ ఎప్పుడో 1930s and 40s కట్టిన బ్రిడ్జెస్ అన్నమాట. ఈ శాన్ ఫ్రాన్సిస్కో కలిపేది 4 మేజర్ బ్రిడ్జెస్ అన్నమాట. బే బ్రిడ్జ్, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, రిచ్మండ్ బ్రిడ్జ్, శాన్ మెటో బ్రిడ్జ్. మాకైతే ఈ 3 బ్రిడ్జెస్ మా ఊరు నుంచి వెళ్తే కలిసేవే. మొదటి బ్రిడ్జ్ వచ్చేసి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. దీన్ని 1937 కట్టారు. దీని దూరం వచ్చేసి 1.1 miles ఉంటుందన్నమాట. ఇది మేజర్ ఓషన్ మీద కట్టిన మొదటి బ్రిడ్జ్ అన్నమాట, పసిఫిక్ ఓషన్ మీద కట్టిన బ్రిడ్జ్ ఇది. మిగతా బ్రిడ్జెస్ అయితే బే మీద కట్టారు. ఇది ద వన్ ఆఫ్ ది వరల్డ్ వండర్ అన్నమాట. 1937 ఆ రోజుల్లో సముద్రం మీద కట్టిన మొదటి బ్రిడ్జ్ అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ కూడా ఇది. శాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన వాళ్ళు మస్ట్ విజిట్ అన్నమాట. దీని మీద వచ్చేసి అప్రాక్సిమేట్లీ 88,000 కార్లు రోజు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. మేజర్గా జపాన్, చైనా నుంచి వచ్చే షిప్మెంట్ అంతా ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి ఓక్లాండ్ పోర్ట్కి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ బ్రిడ్జ్ వచ్చేసి ఓక్లాండ్ శాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జ్ అనమాట. ఇది వచ్చేసి 4.446 miles దూరం ఉంటుందన్నమాట, కొంచెం పెద్ద బ్రిడ్జి. దీంట్లో వచ్చేసి 260,000 కార్లు రోజు తిరుగుతాయి. ఎక్కువ ట్రాఫిక్ ఉన్న బ్రిడ్జెస్లో ఇది నంబర్ 1 అనమాట. దీన్ని వచ్చేసి 1936 కట్టారు. ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కంటే 1 year ముందు కట్టారనమాట. ఇది వచ్చేసి హెవీ ట్రాఫిక్ ఉన్న బ్రిడ్జ్ అనమాట. గోల్డెన్ గేట్ దారాక షిప్మెంట్ షిప్లన్నీ మళ్ళీ బే బ్రిడ్జ్ దాటి ఓక్లాండ్ పోర్ట్కి వెళ్తాయి అన్నమాట. ఇది 1989 ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ రోడ్వే కొలాప్స్ అయిపోయిందనమాట. ఇది 1989 ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు జరిగిందనమాట. థర్డ్ బ్రిడ్జ్ వచ్చేసి రిచ్మండ్ శాన్ రఫాయల్ బ్రిడ్జ్ అనమాట. దీన్ని 1956 కట్టారు. దీది బే మీద 5.5 miles దూరంలో కట్టారనమాట. ద లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట ఉన్న వాటిల్లో. అండ్ దీంట్లో వచ్చేసి ఒక 80,000 కార్లు రోజు వచ్చిపోతూ ఉంటాయి అనమాట. ఇది కూడా ఒక హెవీ ట్రాఫిక్ అనమాట రోజు దీని మీద తిరిగే కార్లు. ఇది ఒక కాంట్రాకాస్టా కౌంటీ టు మరీన్ కౌంటీని కలుపుతుంది అనమాట. ఈ బ్రిడ్జ్ మేయించి మళ్ళీ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ద్వారా శాన్ ఫ్రాన్సిస్కో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో శాన్ ఫ్రాన్సిస్కో చుట్టూ బే ఉందనమాట. దాని చేరాలంటే బ్రిడ్జ్ తప్పితే రెండవ మార్గం లేదనమాట, బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాలన్నమాట. ఈ బ్రిడ్జ్కి ఎక్కువగా హెవీ విండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. గాలి వచ్చినప్పుడు చాలా హెవీగా ఉంటాయి, స్లోగా వెళ్ళాలన్నమాట విండ్స్ వచ్చేటప్పుడు. ఇవి వచ్చేసి ఏరియల్ షార్ట్ ఫొటోస్ అన్నమాట. ఇది కూడా సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అన్నమాట, బే ఏరియాలో ఉన్న బ్రిడ్జెస్లో. ఇది వచ్చేసి 5.5 miles దూరం ఉంటుంది అన్నమాట.
ఆఖరి బ్రిడ్జ్ వచ్చేసి శాన్ మెటో బ్రిడ్జ్ అనమాట. దిస్ ఈజ్ ద 25th లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇది వచ్చేసి 7 మైళ్ళ దూరంలో బే మీద ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 1967లో కట్టారు. దీంట్లో వచ్చేసి 93,000 కార్లు రోజు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కాలిఫోర్నియాలో ఉన్న బిగ్గెస్ట్ బ్రిడ్జ్ అండ్ ప్రపంచంలో 25th లార్జెస్ట్ బ్రిడ్జ్ అనమాట. 7 మైల్స్ వచ్చి డిస్టెన్స్ ఉంటుంది అనమాట.